తూర్పు గోదావరి జిల్లా ఐపోలవరం మండలం కొమరిగిరి వద్ద యువకుడను కొట్టి చంపిన కేసులో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ప్రొహిబిషనరీ డిఎస్పీ ది బాలచంద్ర రెడ్డి తెలిపారు. ఐపోలవరం స్టేషన్లో మీడియా ముందు ముద్దాయిలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఏ రాజశేఖర్ ఎస్ఐ రాము మీడియాకు వివరాలను వెల్లడించారు. 28/6/2020 आ व्यक्ति ओक मृतदेहा मुमिडिवरम सीहेचसी की तरफ समाचार ऐपोलवरम एसई गार एस रामुगार 190/2020 अंडर सेक्शन 302/364 रेड विथ 149 ईपीसी केस नमोदेय जी दीन प्रकार विचारण जरपगा हतुडु अंकाडी शिवराम वर्म अलियास आटो शिव इतनी तंड्रि पेरु भैरवस्वामी इतनी यानाम पुदुचेरी राष्ट्रमनि దీనిమీద హతుని యొక్క అన్న అయినటువంటి అంకాడి రవివర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీమ్ అస్మి గారి ఆదేశాల మేరకు ఈ కేసును ప్రొబేషనరీ డిఎస్పీ అయిన నాకు ఎస్డిపిఓ అమలాపురం అయినటువంటి మసూమ్ బాషా గారు నన్ను విచారణ చేయమని ఆదేశించారు. దాని ప్రకారం విచారణ చేయగా ఈ కేసులో సుమారు 10 మంది ముద్దాయిలు ఇన్వాల్వ్ అయినట్టు ఆ ఫిర్యాదు ఇచ్చిన దాని ప్రకారం తెలిసింది. వీళ్ళ కోసం మేము ఒక మూడు టీములను మూడు స్పెషల్ టీములను నియమించి వీళ్ళ కోసము గాలించగా 2/7/2020 అంటే నిన్న సుమారు మధ్యాహ్నము 12 గంటల ప్రాంతంలో వీళ్ళు ఈ మురుముల్ల పుష్కరాల ఘాట్ దగ్గర ఉన్నారని సమాచారం అందడంతో మేమందరం వెళ్ళేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి సుమారు 5 గంటల ప్రాంతంలో వీళ్ళని అరెస్ట్ చేశాము. ఈ కేసు యొక్క ఫ్యాక్స్ వచ్చేసి ఈ మృతుడు ప్లస్ వీళ్ళంతా ఈ నిందితులు వీళ్ళందరూ ముందు నుంచి చాలా మంచి ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి తిరిగే వాళ్ళు, ప్లస్ ఈ గంజాయి తాగడము ఇంకా చాలా చెడు అలవాట్లు ఉన్నాయి వీళ్ళందరికీ. ఇలా ఉండగా ఒకనాడు ఏవన్ అయినటువంటి దాసరి రాకేష్ అనే అతను అతనికి దాదాపు 15,000 రూపాయలు అప్పుగా ఇచ్చినాడు. అప్పుగా ఇచ్చేసి కొన్ని రోజుల తర్వాత నా అప్పు తీర్చమని అడిగితే అతను ఇవ్వకపోగా ఈ ఏవన్ దాసరి రాకేష్ని వాళ్ళ అమ్మగారిని ఇంకా ఇతని ఫ్రెండ్స్ అయినటువంటి మిగతా నిందితుల్ని కూడా అతను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఆ బూతుని రికార్డ్ చేసి వాయిస్ మెసేజ్గా రికార్డ్ చేసేసి అందరం చాలామందికి పంపించడం వల్ల వీళ్ళు కొంచెము పగ పెంచుకొని ఎలాగైనా ఈ హతుని చంపేయాలనే ఉద్దేశంతో 28/8 మధ్యాహ్నం సుమారు 11 గంటల ప్రాంతంలో యానాం నుంచి ఎస్ యానం ఉప్పలగుత్తం మండలం వెళ్ళి